హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లవణ్య ఈ రోజు అయితే మ్యాంగో మటన్ చాలా ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్ ప్లేట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది అండ్ పచ్చిమిర్చి ఒక 10 తీసుకుంటున్నాను సో మనం ఎప్పుడైనా మామిడికాయ కర్రీస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి అండ్ కారం తక్కువ యాడ్ చేసుకోవాలంటే అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మామిడికాయ నేను పులుపుని బట్టి తీసుకోండి నేనైతే ఇది మొత్తం కంప్లీట్గా వేసేసాను అండ్ ఆనియన్స్ వచ్చేసరికి నేను 2 తీసుకున్నాను అవి పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టేసుకోండి అండ్ కొత్తిమీర కూడా కొంచెం తీసుకోవాలి అండ్ మటన్ వచ్చేసరికి నేను 1/2 కిలో తీసుకున్నానండి అండ్ ఇది బాగా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కదా సో అందుకోసం యాడ్ చేసేసి ఇవి 3 కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మనకి చికెన్కి అయితే వాటర్ అనేవి అందులో వస్తాయండి బట్ ఇందులో రావు సో అందుకోసం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 to 6 విజిల్స్ వరకు ఉంచేసుకోండి అండ్ మటన్ అనేది తొందరగా ఉడకదు సో అందుకోసం మనం ఎక్కువ విజిల్స్ వరకు ఉంచాలి 5 to 6 వరకు పెట్టేసుకోండి అండ్ చూసారు కదా మటన్ అయితే ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ వాటర్ని వేస్ట్ చేయొద్దు మనం కర్రీలో యూజ్ చేసుకుంటాం అండ్ ఇంకొక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇలా ఫ్రై అయ్యాక నేను కర్రీ లీవ్స్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఇలా వేస్తే మంచి టేస్ట్ అరోమా కూడా వస్తుంది సో అందుకోసం నేను యాడ్ చేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అండ్ ఉల్లిపాయలు ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏమైతే ఆల్రెడీ ఉడకబెట్టుకుని పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకొని వాటర్తో సహా కంప్లీట్గా యాడ్ చేసేసుకోండి ఇందులోకి అండ్ ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాము అంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కదండి సో అందుకోసం 2 టేబుల్స్ మాత్రమే వేస్తున్నాను అండ్ మీకు సాల్ట్ చూసుకొని ఇంకా ఎక్స్ట్రా పడితే వేసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి మనం కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ముందుగా వేసేస్తే ఒకవేళ మటన్ కనుక ఉడకకపోతే మటన్ అనేది గట్టిగా అయిపోతుంది మామిడికాయ వేసిన తర్వాత సో అందుకోసం మటన్ ఉడికాక మాత్రమే మీరు ఇది వేసుకోండి అండ్ దీన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టమే సో కంప్లీట్గా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి అండ్ ఇది కొంచెం ఇంకా ఒక 5 మినిట్స్ దింపేస్తాం అనుకున్నప్పుడు మీరు కొత్తిమీర వేసేసుకోండి అండ్ ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ 5 మినిట్స్ తర్వాత దింపేసుకునే ముందు కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం మర్చిపోవద్దు సో అంతేనండి చాలా టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్